బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్తో మీ ఫోన్కి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే జంగారెడ్డిగూడెం బాస్కెట్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా 9848525213కి కాల్ చేయండి. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్కు స్వాగతం. చింతలపూడి సభలో వైఎస్ జగన్పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బోథ్ ఆర్ నాట్ సేమ్ అంటూ అఖండ సినిమా డైలాగ్తో ఆయన పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. నిరుద్యోగులను జగన్ నిలువున మోసం చేశారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువతను గత 4.5 ఏళ్లుగా పస్తులు ఉంచారన్నారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలను తెచ్చి యువతకు ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యతను తాను తీసుకుంటామని చంద్రబాబు నాయుడు తెలిపారు. జగన్కు ఓటేస్తే ఇక రాష్ట్రం కోలుకోలేదని తెలిపారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో అభివృద్ధి జరగదని అన్నారు. పిల్లల భవిష్యత్ అంధకారంలోకి నెట్టేసినట్లేనని అన్నారు. జగన్ పెద్ద సైకో అన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. అధికారులను కూడా ఆయన హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన వారిని వదిలిపెట్టబోమన్న చంద్రబాబు పోలీసులు తమ డ్యూటీని తాము కరెక్ట్గా చేయాలన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. చింతలపూడి జన ప్రభంజనం అయింది. ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా, గెలుపు మంది అనుమానమే లేదు. రాష్ట్రానికి ఇక మంచి రోజులు వస్తాయి. 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడు, రాష్ట్రానికి శుభం జరుగుతుంది. 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకా 2 నెలలే మిగిలింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. ఇవన్నీ చేసి నిన్న మాట్లాడుతున్నాడు, మొన్న ఒక మీటింగ్లో మాట్లాడాడు, ఏదో ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా, నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు దిగిపోవడం కాదు, మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అర్జునుడు అంట కాదు, అక్రమార్జునుడు, అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నా అంట. పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులంట కాదు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి, వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులు ఉన్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టం పోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు, అవునా కదమ్మా? చెల్లెమ్మ చెప్పండి. ఇది కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుంటే చేతులు పైకెత్తండి. ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అన్న, ఇచ్చేది 10, దోచేది 100. ఒకటే హామీ ఇస్తున్నా, 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం, నేను గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ సారాయంగిల్లో మద్యం కొట్లో ఉద్యోగం. మచిలీపట్నం మాజీ మంత్రి, ఆయన ఒక నాని,
రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేసి వేశాడు, అందరికి వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని నా ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్, అవునా కాదా? ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, మీ అకౌంట్లోకే వస్తుంది. అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతా, మీ ఇంట్లో కూర్చొని అమ్మా నాన్న చూసుకుంటూ ప్రపంచంలో ఏ కంపెనీ కావాలంటే పనిచేసే సంస్కృతికి శ్రీకారం చుడతాం. ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను. ఈ 1,500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1,500 చేసే మార్గం చూపిస్తా. 15,000 నేను ఒకటి హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఎంతమంది ఇంట్లో పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 4వది, మీరెక్కడికి పోవాలన్నా దర్జాగా పనులు చేసుకొని రావాలంటే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా మిమ్మల్ని డబ్బులు అడగకుండా బాధ పెట్టకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. సూపర్ 6లో రైతులను రాజు చేస్తాం. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? ఇంకా ఒక పక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తాం, వాళ్ళని పైకి తీసుకొస్తాం. వీళ్ళే కాదు, నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి పథకం అంటే సురక్షిత మంచినీరు ఇచ్చి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా 24x7 అంటే 24 గంటలు సురక్షిత మంచినీరు మీ ట్యాప్ ద్వారా అందుబాటులో చేసే బాధ్యత నాదని మీకు అందరికి హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఇంకా పెంచుతాం. ఇదే కాదు, ఎవరైతే ఎవరైనా ముసలి వాళ్ళు కానీ వితంతువులు కానీ బయట పోతే ఆ నెలకే కాకుండా 3 నెలల వరకు ఎప్పుడొచ్చినా తిరిగి వాళ్ళకి ఇంట్లో పింఛనిచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. అదే మరి పేదవాళ్ళందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులే ఈ పెద్ద మనిషి ఇస్తున్నాడు, దానికంటే ఎక్కువ ఇచ్చి మీ ఇండ్లు కట్టుకునే బాధ్యత కట్టించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం, ఇది కూడా మన బాధ్యత. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరు ఎంపీ ఉన్నాడు, నిన్నటి వరకు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీనే, ఇంకా 2 నెలలు ఉంటాడు. చాలా తెలివైన వాడు, ముందుగానే పసిగట్టాడు, పోటీ చేసినా గెలవమని తప్పించుకున్నాడు. చింతలపూడి ఎలీజా గ్రాఫ్ పడిపోయింది, నీ చీటీ చినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి, అమలాపురం పంపిస్తా అన్నాడు. ఈయనన్నాడు, నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా, నీది పడిపోయిందని చెప్పాడు. చెప్పాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తమ్ముళ్ళు, పెరిగిందా ఆడబిడ్డలు? రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది, ఊరు ఊరు తిరగబడుతుంది, ప్రతి ఒక్కరు తిరగబడతారు. అది జరగాలి, జరుగుతుందా లేదా? పాపం ఎలిజా పని అయిపోయింది. ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు,
మేము ఎస్సీలం, మాకు సామాజిక న్యాయం లేదన్నాడు. నేను అడుగుతున్నా, ఈ గోదావరి జిల్లాలో పెత్తనం ఎవరిదండి? మిథున్ రెడ్డి పెత్తనం. ఎవడి మిథున్ రెడ్డి? ఎవరా మిథున్ రెడ్డి? పెద్దిరెడ్డి కొడుకు. ఇది సామాజిక న్యాయం అవునా కాదా? అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది. ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు, ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు. అది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి అక్రమార్కుడు, ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు, అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.